హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చి రావి ఆకులతో వినాయకుడిని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము రావి ఆకులు ఒకటి తీసుకొని కరెక్ట్ సైజ్ తీసుకొని అన్నీ ఆకులు కావాలంటే మనకి వచ్చి 6 ఆకులు కావాలన్నమాట. తీసుకొని పెద్ద ఆకు తీసుకొని మనం ఇలా గమ్ అప్లై చేయాలన్నమాట. మనం ఇలా గమ్ అప్లై చేసిన తర్వాత మనకి ఇప్పుడే మనకి థర్మోకోల్ ఉంటుంది కదా, థర్మోకోల్ మీద పేపర్ అప్లై చేసి సైడ్స్ బాటం గీసుకోవాలి. గీసుకున్న తర్వాత రావి ఆకుల్ని వెనక వైపు తిప్పి ఇలా అతికించాలన్నమాట. కింద ఇలా అతికించి గట్టిగా మళ్ళీ దాని తర్వాత మనము రావి ఆకుడు దగ్గర నుంచి ఇంకోటి తీసుకొని కరెక్ట్ సైజ్ తీసుకొని గమ్ అప్లై చేయాలి. చుట్టూ అప్లై చేసిన తర్వాత మనము ఈ తల ఉంటుంది కదా, ఇది పైన పెట్టాలి. పెట్టిన తర్వాత చూడని ఎంత అందంగా వచ్చిందో. చేయి మనము కాళ్ళు మనం ఒక సైజ్ తీసుకోవాలంటే మనము కాళ్ళు ఇంత సైజ్ ఉండాలి, ఇంత సైజ్ ఉంటేనే బాగుంటుంది వినాయకుడు అంత చేసుకొని. మళ్ళీ దాని తర్వాత ఈ ఆకు దీని మీద కూడా గమ్ అప్లై చేసి మళ్ళీ దాని తర్వాత ఇలా పెట్టాలన్నమాట అప్లై చేసి. సెకండ్ ఆకు కూడా అంతే, సైజ్ చూసి ఎంత ఉందో చేయాలన్నమాట. ఇలా తీసి మళ్ళీ ఇది కూడా ఇలా పెట్టి ఇలా చేయాలన్నమాట. చూడండి కూర్చున్న యాంగిల్ ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఎంత చెయ్యి ఒకటేమో ఆశీర్వదిస్తున్నట్టు ఇంకోటి ఏమో లడ్డు తింటున్నట్టు ఇదిగోండి ఎంత బాగుందో. ఇంతే అన్నమాట. సరే ఫస్ట్ దీనికి గమ్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దీన్ని ఇక్కడ అతికియాలి. దీన్ని ఇక్కడ అతికించి మళ్ళీ దాని తర్వాత దీన్ని ఇక్కడ అతికియాలి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో వినాయకుడు అన్నమాట. చూడండి మీరు కూడా ఇంట్లో కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. మనం మీకు మామూలుగా పిండి లేకపోతే మట్టి అలాంటి ఉంటుంది కదా, దొరకకపోతే మీ ఇంటి బయట రాగి చెట్టు ఆకులు ఉంటే వాటిని తీసుకొని మంచిగా డెకరేషన్ చేయొచ్చు. మళ్ళీ దాని తర్వాత బాగా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. వినాయక చవితి రోజు మనకి ఇలా చేసుకోవచ్చు. ఓకే, మనము చిన్న పూలని తీసుకొని ఇది ఉంటుంది కదా ఇలా నామంలాగా పెట్టాలన్నమాట. ఓకే, ఇలా నామం పెట్టి దీని మధ్యలో చిన్న చిన్న బొట్టెను పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకైతే వినాయకుడు అయితే బాగా అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మంచిగా చేశాను కాబట్టి మీ ఇంట్లో కూడా ఇంత బాగా మంచిగా చేసుకొని వినాయకుడిని వినాయక రాజేశ్వరిని తీసుకోండి. సరే, నేను ఒక చెప్తే మర్చిపోయాను, లైక్ షేర్ కామెంట్ టు మై ఛానల్ పద్దు బ్లాగ్స్.